షవర్లు వచ్చేసి ముస్తాన పెళ్లి షవర్లు, ముస్తాన పెళ్లి పేర్లు అనుకున్నాయి, ముస్తాన పెళ్లి పేర్లు. ఇవి వచ్చేసి కాటపల్లికి ఇయర్ ఇయర్ వస్తుంటాయి. వచ్చి ఆల్వ మీద ఆడి అలాయి వలయి తీసుకొని వెళ్తుంటాయి. ప్రతి సంవత్సరం రెండు వచ్చేది, ఈ సంవత్సరం నాలుగు వచ్చినాయి. చూద్దాం ఈరోజు మన ఊరి సవర్లు వచ్చేసి రోడ్డు మీదకి అటు సైడ్ ఇంటింటికి బయలుదేరాయి. సవర్లు వచ్చేంతవరకు వీళ్ళు ఆల్వ మీద ఆట ఆడుతున్నారు. ఆట ఆడిన తర్వాత ఆ సవర్లు వచ్చిన తర్వాత అలాయి వలయి తీసుకొని బయలుదేరుతాయి. అలానే ఆట ఆడుతూ ఉంది. ఆల్వల మీద ఆట ఆడుతున్నాయి. ప్రతి షవర్ కూడా ఆల్వలు దుంకుతున్నాయి. ప్రతి ఒక్కరు వెళ్ళే షవర్లు ఎత్తుకునే వాళ్ళు కానీ షవర్లు కానీ కంపల్సరీ ఆల్వల నుంచి దుంకి బయటికి వెళ్తున్నారు. మామూలు కాదు, భయంకరంగా. కాటపల్లి సవర్లు రానికి ఇంకొక 15-20 నిమిషాలు పడుతుండొచ్చు. అంతసేపు వాళ్ళు పక్కన దయ్యండి, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. మదర్సా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ అల్వా చుట్టూ మళ్ళీ ఆట ఆడతారు. Thank you.
సంవత్సరం వస్తాయి స్థల పెళ్ళి సవార్లు. ఈరోజు కూడా మరి బంధువులతో వచ్చారు, చాలామంది ఉన్నారు, ఊరోళ్ళు కానీ వాళ్ళు కానీ, పెద్దపల్లి మా ఊరు గ్రామస్తులు కానీ, చాలా విజ్ఞానం జరుగుతూ ఉంది. చూడాలి ఈరోజు ఏ రకంగా జరిగింది ఏమని కూడా. నేను కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు అందుబాటులోనే, ఈరోజు అయితే కంపల్సరీ అందుబాటులో ఉన్నాను. ఈరోజు కూడా సవాళ్ళు ఎట్లా అయ్యింది, అలాయి బలాయి తీసుకుంటాయి అనేది కూడా లైవ్లో మనం చూద్దాం. కాటపల్లి సవార్లు అయితే వీళ్ళు వచ్చారని తెలియగానే ఫోన్ చేస్తే రోడ్డు మీద ఉన్న వాళ్ళు టాటా ఏసీలో వచ్చేసారు. ఇక్కడ నుంచి వచ్చావు కాటపల్లి సవార్లు డప్పులతో హంగామాగా వస్తున్నారు కళాకారులు ఉన్నతో. చూద్దాం వీళ్ళు అల్లాయి బలాయి తీసుకునేటప్పుడు వారి ఎగ్జాక్ట్గా ఉంటుంది. జనాలు కూడా భారీ ఉండవస్తున్నారు. స్థాన పిలిచే వాళ్ళు కూడా చాలా వెయిటింగ్లో ఉన్నారు. చాలాసేపు అయినా వాళ్ళు వచ్చి ఒక 20 నిమిషాలు అయితే ఉంది. చూద్దాం వీళ్ళు వాళ్ళు ఎట్లా చేస్తారు ఏంది అనేది కూడా. మా ఊరు పీర్లు అయితే రాగానే ఆలువ మీదకి వెళ్తున్నాయి. ఆలువ మీదకి వెళ్ళి ఆలువలతోటి ఆలువ చుట్టూ తిరిగిన తర్వాత అలాయి బలాయి తీసుకుంటే ఇవి అవి ఆపోజిట్లో వచ్చేసి కొద్దిసేపు ఆలు పడతారు. ఆలు పడిన తర్వాత ఆపోజిట్లో వచ్చేసి ఒక్కొక్క సవర్ వచ్చేసి అలాయి బలాయి తీసుకుంటారు.
ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి నాలుగు సవర్లు వచ్చేసి సనపల్లి. అక్కడ ఇప్పుడు కనబడే ఇక్కడ యాప్ చెట్టు కింద కనబడే నాలుగు సవర్లు రెండు రెండు రెడ్ కలర్లో ఉన్న రెండు రెండు గ్రీన్ కలర్లో ఉన్న నాలుగు కాటపల్లి. ఇక్కడ ఉన్న నాలుగు సవర్లు మాత్రం కాటపల్లి. లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి నాలుగు ముస్తానపల్లి సవర్లు. వీళ్ళైతే ఆలు వాడుతారు మా ఊరు వాళ్ళు. ఆలు వాడిన తర్వాత రెండో ఒకేసారి ఆలు మీదకి వచ్చి ఆలయ పిల్ల తీసుకుని మంచిగా చేస్తూ ఉంటారు. జనాలు కూడా చాలామంది ఊరు మొత్తం ఇక్కడే ఉంది. నేను అన్నట్టుగా మా ఊరి సవార్లు పీర్లు మరియు ఉస్తారపల్లి పీర్లు కళాకారులు తగ్గట్టుగా డప్పు వాయిద్యం వాయిస్తూ ఉన్నారు. మరి జనాలు కూడా చాలామంది ఉన్నారు. డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా జరుగుతుంది పీర్ల పండుగ.
అలా అంటే షేక్ హ్యాండ్ తీసుకోవడం అన్నట్టు. మామూలుగా ఇక్కడ తీసుకుంటా ఉన్నారు ఇద్దరు. అంటే తర్వాత ఒకరు ఫస్ట్ నెక్స్ట్ ఇద్దరు అట్లా తీసుకుంటున్నారు. చూద్దాం. అలాయిబెల్ తీసుకుంటా ఒక సవారు వాళ్ళతో సవారు అలాయిబెల్ తీసుకొని వెళ్తుంది సెకండ్ తీసుకొని. జనాలు ఏమో అర్థం కావట్లేదు ఇంతమంది జనాల్లో. నేను చిన్న ఉన్నప్పుడైతే ఇంతమంది జనాలు ఎక్కడో అక్కడ పక్కన నిలబడేది. ఇక్కడ కనపడే మధ్యాహ్న ప్లేసు ఈ గలీలో నుంచి ఏమవుతుంది అనేది, ఇక్కడ నుంచి రెండు సవర్లు వచ్చేది, అక్కడి నుంచి రెండు సవర్లు వచ్చేది. ఆ సవర్లు ఇమ్మటి ఉన్న ఒకరిద్దరు పర్సన్స్ మాత్రం వెళ్ళేది, ప్లస్ కళాకారులు డప్పు వాయించే కళాకారులు వీళ్ళు మాత్రం ఉండేది. వీళ్ళంతా జనాలు పక్కన ఎంత డిస్టర్బెన్స్గా ఏ రోజు కూడా చూడలేదు. ఈరోజు అయితే అసలు భయంకరంగా ఉంది. నేను కూడా ఒక 6-7 సంవత్సరాలు అది చూడక ఈరోజు చూస్తూ ఉన్నాను. లైవ్ ఉండి దగ్గరలో ఉండి చూడడం అంటే ఈరోజు ఈ సంవత్సరం మాత్రమే. అంటే ఇంత డిస్టర్బెన్స్గా ఉండి ఇంత గొడవ గొడవగా అయిందైతే నేను ఎన్నడూ చూడలేదు. ఇప్పుడు మాత్రం చూస్తూ ఉన్నాను. మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా జరిగిందని అంటారు. కాకపోతే అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎవరికైనా ఏమైనా అనుకోని సంఘటన జరిగితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ ఊళ్ళకైనా మా ఊళ్ళైనా ఎవరైనా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరుపుకోకుండా చూసుకుంటే చాలా మంచిదని ఆశిస్తున్నాను. తనపల్లి సవర్లు అయితే బ్యాక్ వస్తున్నాయి. బ్యాక్ వచ్చి బ్యాక్ వెళ్ళి మళ్ళీ అలవ మీద కొద్దాం అన్నట్టు, అలాబెల్లి మళ్ళీ ఒకసారి తీసుకుందాం అన్నట్టు వస్తున్నాయి. చూద్దాం మరి మా ఊరు వాళ్ళు ఏం చెప్తారు.
సరే వద్దు గొడవ అయ్యే సిచ్యువేషన్లో ఉందని చెప్పేసి మా ఊరు వాళ్ళు వెళ్ళిపోమని చెప్పారు. అదే చేసిన కాడికి మంచిగానే జరిగింది, వెళ్ళిపోండి చాలు వద్దులే అంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. సరిపల్లి సవర్లు వెళ్ళిపోయాయి, ఇక మా ఊరి సవర్లు మాత్రమే ఇక్కడ మనకు ఆల్బమ్ మీద ఆడతాయి. ఆడిన తర్వాత ఇక మిగతా కార్యక్రమాలు చూసుకుంటాయి. ఒక్కొక్క సవర్ను ఆడిపిస్తూ చూస్తూ ఉంటారు. నెక్స్ట్ వీడియో చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రిచ్ ట్రక్ రైడర్స్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్.